నాకు ఈ ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వాదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగిందనమాట ఆ లింక్ మీద ట్యాప్ చేసి మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లోనైతే జాయిన్ అవ్వచ్చు నేను ఈ ఛానల్ని ఎందుకు క్రియేట్ చేయడం జరిగిందంటే నేను గవర్నమెంట్కి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు ఈ ఛానల్లోనైతే అప్డేట్ చేయడం జరుగుతుంది అనమాట ఎవరైనా సరే ఈ ఛానల్లో జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు ఫ్రీగానైతే జాయిన్ అవ్వచ్చు ఎవరు కూడా ఒక రూపాయి కూడా పే చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు వీడియోలకు అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్ ఈ వీళ్ళ నేను అబ్బాయిదేంటే ఫ్రెండ్స్ మనకు టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అయితే దీనికి సంబంధించిన రెస్పాన్స్ షీటు అలాగే అబ్జెక్షన్స్ కీ క్వశ్చన్ పేపర్ అండ్ కీ అయితే విడుదల చేయడం జరిగింది అనమాట ఒకవేళ కీలో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే మీరు దాన్ని కంప్లీట్ చేయవచ్చు అనమాట సో ఈ విధంగా మూడు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్స్ అండ్ కీ అలాగే కీలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని ఎలాగైతే వాళ్ళకి తెలియచేయాలి అలాగే రెస్పాన్స్ షీట్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలు అయితే మనం వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ అయినా అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి ఇలా మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద తెచ్చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఏపీ టెట్కి సంబంధించిన వెబ్సైట్ అనమాట ఈ అయితే నేను నా పర్సనల్ బ్లాగ్లో ఇస్తాను మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఇలాగైతే ఓపెన్ అయిపోతుంది అనమాట ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రెస్పాన్స్ షీట్ అయితే ఉంది మనం ఇది లాగిన్ అవ్వాలన్నమాట అంటే క్యాండిడేట్ ఉంటాడు కదా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళాలి ఒకసారి దీని మీద ట్యాప్ చేద్దాము ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ క్యాండిడేట్ ఐడి ఉంటుంది కదా ఆ క్యాండిడేట్ ఐడిని ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి అలాగే ఇక్కడ వెరిఫికేషన్ కూడా నడుతుంది కదా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే మనం రెస్పాన్స్ షీట్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ అండ్ కీ చూద్దాము క్వశ్చన్ పేపర్ కీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు మనకైతే ఇక్కడ ఎగ్జామ్స్ ఏ డేట్లో నిర్వహించడం జరుగుతుందో అన్ని డేట్లైతే అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటో తారీఖున అంటే మార్చి ఒకటో తారీఖున ఎగ్జామ్ మీరు అనుకోండి ఇక్కడ చూడండి మార్నింగ్ సెషన్ అని ఉందన్నమాట సో ఈ మార్నింగ్ సెషన్లో ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన ఉన్నట్లయితే ఇది క్వశ్చన్ పేపర్ అనమాట ఇక్కడ క్లిక్ హియర్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఇది ఓపెన్ అయిపోతుంది అలాగే ఇక్కడ వచ్చేసేసి ఇది ఆఫ్టర్నూన్ సెక్షన్ అనమాట అదే రోజు మీరు ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాసుకున్నట్లయితే దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఇక్కడ క్లిక్ హియర్ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకైతే చూపిస్తుంది అనమాట సో అలాగే దాని కింద చూసుకున్నట్లయితే దీని యొక్క ఇది ఇది కీ అనమాట ఇది ఇక్కడ కీ ఇవ్వడం జరిగింది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి ఫస్ట్నే ఎగ్జామ్ అయితే జరిగింది కదా దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ మీరు చూసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అయితే మనకైతే ఇలాగైతే చూపిస్తుంది అనమాట సో ఒకవేళ ఇది మీ క్వశ్చన్ పేపర్ అవునా కాదనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరైతే దానికి సంబంధించిన కీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఇదే మార్నింగ్ సెక్షన్కి ఇక్కడ మార్నింగ్ సెషన్ అని ఉంది కదా ఇక్కడ మార్నింగ్ సెషన్ ఉంది సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ అని ఉంది చూడండి దాని కింద కీ అనుంది ఇక్కడ కీ అని ఉంది కదా ఇక్కడ కీ అనే దాని మీద ట్యాప్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన కీ కూడా డౌన్లోడ్ అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ క్లిక్ హియర్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను దానికి సంబంధించిన కీ అనమాట ఇది సో మీరైతే మీరు ఎగ్జామ్ అయితే రాశారు కదా దానికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కీని ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కీలో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు కీ అనేది రాంగ్గా ఇచ్చారనుకోండి అంటే క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ ఇచ్చారు అనుకోండి అటువంటి సందర్భంలో మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా ఈ క్యాండిడేట్ లాగిన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ క్యాండిడేట్ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఇక్కడ కింద చూపిస్తున్న వెరిఫికేషన్ కూడా ఎంటర్ చేసి లాగిన్ అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడైతే మీరు ఆ కీకి సంబంధించి కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట అంటే కీ రాంగ్గా పెట్టినా సరే లేదంటే ఇంకా ఏమైనా ఆ ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డౌట్లు ఉన్నా సరే మీరు అయితే అక్కడైతే కంప్లైంట్ అయితే చేయవచ్చు అనమాట ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన పేపరు అలాగే కీన్ అయితే ఈ విధంగానైతే మనం అయితే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి నాకు తప్పసరిగా క్రింద కామెంట్ అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్